క్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 3 వచనాలను చదువుకుందాం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లు చేసుకుని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమ ఉంచెను. గాని ఉన్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు ఉండెను. చాలు, అందరం తల వంచినట్టయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి నీ మందిరంలో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని వినాలనే ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా నీ శ్రేష్టమైన సందేశాన్ని మాకు అనుగ్రహించి మా బలహీనతలను సరిచేసి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని, నీ దాసుని అభిషేకించి కేవలము పరిశుద్ధాత్మ యొక్క సందేశమును మాత్రమే వినిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయపు చరిత్రని మనం ధ్యానించుకోబోచున్నాము. దావీదు యొక్క చరిత్రని మనం ముగించుకొని దావీదు కుమారుడైన సొలొమోను యొక్క జీవిత చరిత్రని మనం ధ్యానించుకోబోచున్నాం. సొలొమోను జీవితంలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. రెండింటినీ దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. వాటిలో నుండి మన జీవితాలకు అన్వయించుకోవాల్సిన పాఠాలను మనం నేర్చుకోవాలి. రాజుల గ్రంథమంతయు కూడా వివిధ రాజుల జీవిత వ్యక్తిగత జీవితాలను గురించిన వివరాలు రాయబడ్డాయి. ప్రతి రాజు జీవితంలో నుండి ఏదో ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తూనే ఉంటాడు. ప్రత్యేకంగా ఈ దినము సొలొమోను యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. ఆరంభ దినములలో ఎంతో ఘనంగా అతని జీవితం ఆరంభించబడింది. మొట్టమొదటి వచనంలో వ్రాయబడినట్లుగా సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడట. ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఎందుకు ఇవ్వబడింది అని అంటే, ఆ కాలములో ఐగుప్తు దేశము చాలా పేరుగాంచిన దేశముగా, అగ్రరాజ్యముగా ఎంచబడుతూ ఉండేది. నేటి సమాజంలో అమెరికా అనగానే ఎలా అగ్రరాజ్యంగా పిలువబడుతుందో, పూర్వము ఐగుప్తు దేశము నాగరికతలోను డెవలప్మెంట్లోను అన్నిట్లలో కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేదట. అంత గొప్ప దేశం యొక్క రాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకోవడం నిజంగా సొలొమోనుకు ఒక గొప్ప ఘనతనే. ఒక సామాన్యమైన వ్యక్తికి అంత గొప్ప రాజు యొక్క కుమార్తెనిచ్చి వివాహం జరిగించరు. సొలొమోను అలాంటి ఉన్నతమైన దేశంలో ఉన్న రాకుమార్తెని వివాహం చేసుకోవడం అతని స్టేటస్ని పెంచుతూ ఉంది. మనుషుల దృష్టికి అదెంతో విలువైనదిగా, ఎంతో ప్రత్యేకమైనదిగా కనబడినప్పటికీ దేవుని దృష్టిలో మాత్రము అతడు చేసింది పొరపాటే. ఇజ్రాయిలులకు దేవుడు నియమించిన కట్టడలను బట్టి చూస్తే ఇజ్రాయిలులు అన్యజనులను వివాహము చేసుకునకూడదు, వారితో సాంగత్యము కూడా చేయకూడదు. కానీ సొలొమోను ఆ అన్యురాలైన ఐగుప్తు యొక్క రాకుమార్తెని వివాహం చేసుకున్నాడు. అలా చేసుకోవడం వలన తన జీవితంలో కొంత నష్టపోయాడు కూడా. దేవుని కట్టడలకు వ్యతిరేకంగా మనం ఏది చేసినా మనుషుల దృష్టికి అది ఘనంగా కనబడినా కొంతవరకు నష్టపోక తప్పదు. సొలొమోను ఏ విధంగా నష్టపోయాడు, ఆ అన్యురాలిని వివాహం చేసుకున్నందుకు కలిగిన నష్టమేంటో 11వ అధ్యాయంలో ఆ చరిత్ర వ్రాయబడింది. ఆ అధ్యాయాన్ని ధ్యానించేటప్పుడు వాటిని గురించి ఇంకా కాస్త వివరంగా మనం నేర్చుకుందాం. 2-3 వచనాలలో సొలొమోను యొక్క పరిపాలన ఆరంభ దినములలో ఇజ్రాయిల్ ప్రజల మధ్య ఉన్న పరిస్థితి, ఒక ఆధ్యాత్మికమైన స్థితిని గురించి వ్రాయబడింది. ఇజ్రాయిలులందరూ కూడా ఒక మందిరము లేదు కనుక, కట్టడాలతో కూడిన ఒక మందిరము లేదు కనుక, దేవుణ్ణి ఆరాధించడానికి బలులు అర్పించడానికి ఉన్నత స్థలములను ఏర్పరచుకునే వాళ్ళట. ఇజ్రాయిలులు కనానుకి వెళ్ళక మునుపు కనాను దేశంలో అన్యజాతి ప్రజలు ఉండేవారు. వారందరి ఆచారాలు అలవాట్లు ఏంటంటే, ఎక్కడ గుట్ట కనబడితే అక్కడ ఒక గుడి కట్టేసేయాలి, అక్కడ ఒక బలిపీఠం కట్టేసేయాలి. నేటికి కూడా భారతదేశంలో అన్యజనులకు ఇదే అలవాటు ఉంది. మీరు ఎక్కడ పర్వతం కానీ ఒక గుట్ట కానీ ఎత్తైన స్థలం కనబడితే అక్కడ ఖచ్చితంగా ఒక గుడి గోపురం ఏదో ఒకటి కట్టి పెడతారు.
పూర్వము అన్యజనులకుండే ఇట్టి ఆచారము యూదా ప్రజలు కూడా అదే అనుసరించడం మొదలు పెట్టారు. ఎక్కడ ఎత్తైన స్థలం కనబడితే అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టేసేయడం, అక్కడ బలులు అర్పించడం. వారు ఇలా చేయడము ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది. లేవియకాండము 17:3-5 ఒక్కసారి చదవండి దయచేసి. ఇజ్రాయేళ్ల కుటుంబాలలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనివాడు అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును, వాడు రక్తమును ఒలికించిన వాడు. ఇజ్రాయేళ్లు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులో నుండి కొట్టివేయబడవలెను. మోషే ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రత్యక్ష గుడారం ఒకటి ఉంది, దేవుని మందిరం అని పిలువబడుతుంది. ఎవరైనా దేవునికి బలు అర్పించాలంటే ప్రత్యక్ష గుడారం యొక్క గుడారం యొద్దకు తీసుకొని వచ్చి ఆ పశువుని యాజకుల చేతికి అప్పగించాలి. ప్రత్యక్ష గుడారంలో తప్ప మిగతా ఎక్కడ బలు అర్పించినా కూడా అది దేవుని కట్టడకు విరుద్ధమైనది కనుక అట్టి వ్యక్తి ఇజ్రాయిల్ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి. ఇజ్రాయిల్ ప్రజల్లో నుండి కొట్టివేయబడడం అనగా అబ్రహాము ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన నుండి, ఆశీర్వాదముల నుండి వారు తొలగించబడతారు. ఇక దేవుని ఆశీర్వాద కార్యక్రమాలు దేంట్లో వారికి పాలుబొంబులు లేవన్నమాట. ఇంత కఠినంగా దేవుడు శిక్ష విధించిన కారణం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించకూడదనేది దేవుని ఉద్దేశం. కానీ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి అజ్ఞానంలో ఆ ఉన్నత స్థలములలో బలిపీఠాలు కట్టుకుంటూ ఆరాధిస్తూనే ఉన్నారు. సొలొమోను కూడా ఆరంభ దినములలో దేవుని యథార్థంగా ప్రేమించాడు, తన తండ్రి నడిచిన అడుగుజాడల్లో తాను నడిచాడు. కానీ అతడు కూడా ఉన్నత స్థలములలో బలులు అర్పిస్తూ ఉన్నాడు. కొంతకాలం తరువాత అతనికి సత్యం తెలిసింది, దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర తప్ప బలులు ఇతర స్థలాల్లో అర్పించకూడదని తెలుసుకొని గిబియోను అనే ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం ఏర్పరచబడింది. ఆ స్థలానికి వెళ్ళి దేవునికి బలు అర్పిస్తూ ఉన్నాడు. అక్కడ 1000 బలులను సొలొమోను అర్పించాడట. 1000 బలులను అర్పించిన తరువాత ఆ రాత్రి అక్కడనే పడుకున్నాడు. అక్కడనే పడుకుంటే కలలో దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనికి వరమును కోరుకునే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నీవు అర్పించిన బలి అర్పణలను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, నీకేం వరం కావాలో కోరుకో, కోరిక కోరుకునే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అనగా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసినట్టు అన్నమాట. చెక్ మీద సంతకం పెట్టేసి నీకు ఎన్ని కోట్ల రూపాయలు రాసుకుంటావు రాసుకో, నువ్వు ఎన్ని రాసుకుంటే అని శాంక్షన్ అయిపోతాయి. ఎంత గొప్ప అవకాశం సొలొమోనుకి ఇవ్వబడింది. దేవుడు ఒక వ్యక్తికి కోరిక కోరుకునే అవకాశాన్ని ఇచ్చాడంటే ఆయన ఆ వ్యక్తిని బట్టి ఎంత సంతోషిస్తే ఆ సంతోషాన్ని బట్టి నువ్వు ఏం కావాలో చెప్పు, నీకు అది కొనిస్తా. పిల్లలు కొన్నిసార్లు వాళ్ళు మనల్ని సంతోషపెట్టే పని చేస్తే నీకేం కావాలో చెప్పు, ఏది కావాలంటే అది కొనిస్తాను. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చినా వాడు ఏదైనా గొప్ప విషయాన్ని సాధించినా తల్లిదండ్రులు ఎంతో ఉప్పొంగిపోతారు, నీకేం కావాలో చెప్పు అది కొనిచ్చేస్తాను. ఆ వ్యక్తిని బట్టి సంతోషం కలగాలి. దేవునికి ఒక వ్యక్తిని బట్టి సంతోషం కలిగినప్పుడు వారు కోరుకున్న కోరికను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. సొలొమోను దేవుని సంతోషపెట్టడానికి ఆయన చేసిన పని ఏంటంటే దేవునికి 1000 బలి అర్పణలు అర్పించాడు, దేవుని యథార్థంగా ప్రేమించాడు, దావీదు నడిచిన అడుగుజాడలో నడిచాడు. ఈ వీటన్నిటిని ఆధారం చేసుకొని దేవుడు సొలొమోనుకి ఇట్టి భాగ్యాన్ని ఇచ్చాడు. మనము కూడా ఈ పనులను ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన హృదయ వాంఛను కూడా తెరుస్తాడు. మనం అర్పించాల్సిన బలులు కూడా ఉన్నాయి. మనము సొలొమోను వలె ఎడ్లను దూడలను తీసుకుని వెళ్ళి అర్పించాల్సిన అవసరం లేదు. కానీ మనం అర్పించవలసిన బలులు 4 ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది రోమాపత్రిక 12:1 రాయబడింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి అర్పించుకోండి. సజీవ యాగముగా మీ శరీరములను, యాగము బలి అర్పణ అంటే ఏం అర్పించాలట మనం దేవునికి? మనని మనమే బలిగా దేవునికి అర్పించుకోవాలట.
మన జీవితాలను దేవునికి సంపూర్ణంగా ప్రతిష్ఠించుకోవాలి. అదే దేవుడు కోరుకున్న నిజమైన బలి. అనగా దేవుని చిత్తానికి మనని మనం సంపూర్ణంగా లోబడడం. ఇక నా ఇష్ట ప్రకారం కాదు నాయన, నీ ఇష్ట ప్రకారమే నేను జీవిస్తాను, నా సంతోషం కొరకు నేను బ్రతకను, నిన్ను సంతోషపెట్టడానికి బ్రతుకుతాను, నా సొంత పనుల కొరకు కాదు నీ యొక్క రాజ్య పనుల కొరకు నేను జీవిస్తానని మనని మనమే దేవుని చిత్తానికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో, సజీవ యాగం ఉన్న పాటున మన జీవితాలు దేవునికి ఎప్పుడైతే డెడికేట్ చేసుకుంటామో అది దేవునికి ఇష్టమైన ఒక బలి యాగము. సజీవ యాగముగా యోగ్యమైన అర్పణ ఏంటంటే నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవడం. ఇట్టి యాగము యుక్తమైనది, ఇట్టి సేవ యుక్తమైనది, సరి అయిన సేవ అనే ఆ వాక్యంలో వ్రాయబడి ఉంది. సో మనం అర్పించాల్సిన అది మొట్టమొదటి యాగము లేదా బలి అర్పణ. ఇక రెండవది మొదటి సమయాల గ్రంథము 15:22 రాయబడింది. మనం ఇంతకుముందు చదువుకున్న చరిత్ర ప్రకారం సౌలు రాజును ఉద్దేశించి సమూయేలు ప్రవక్త పలికిన మాట ఇది, బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞకు ఎప్పుడైతే విధేయత చూపిస్తాడో అతడు దేవునికి బలులు అర్పించిన లెక్కలోకి వస్తుందట, దానికంటే శ్రేష్టమైనదట దేవుని మాటకు మనం విధేయత చూపించినప్పుడు. దేవుని సంతోషపెట్టే విషయాలు ఇవన్నీ. ఎంతవరకు దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తున్నాం? ఎన్నో వాక్యాలు మనకు తెలిసినవి ఉన్నాయి, వాటిలో ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం? దేవుని సంతోషపెట్టే లక్షణాలు మన జీవితంలో కనబడట్లేదు. కానీ సొలొమోను దేవుని సంతోషపెట్టాడు, తన తండ్రి నడిచిన అడుగు జాడల్లో తను నడవగలిగాడు. దేవుని కట్టడలను గైకొనడమే ఒక గొప్ప యాగం. అది మాత్రమే కాకుండా మూడవ బలి యాగము మనం అర్పించాల్సింది. 50వ కీర్తన చివరి వచనాన్ని చూడండి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. స్తుతి యాగము అర్పించువాడు, ఏంటది స్తుతి యాగము? యాగము అన్నా అక్కడ కూడా అది బలి అర్పణ అన్నమాట. స్తుతి యాగము అర్పించువాడు దేవుని ఏం చేస్తున్నాడట? మహిమపరుస్తూ ఉన్నాడు. అట్టివాడు దేవుడు తన రక్షణను కనుపరచడానికి మార్గమును సరళం చేసుకుంటున్నాడట. దేవుడు ఎన్నో గొప్ప మేలులను తన రక్షణ కార్యాలను మన జీవితాల్లో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎందుకు ఆ కార్యాలను అనుభవించలేకపోతున్నామంటే మధ్యలో కొన్ని అడ్డుగోడలు ఉన్నాయి, దేవుని కార్యాలను అడ్డుకునే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే దేవుని స్తుతిస్తూ యాగాన్ని సమర్పిస్తారో ఈ అడ్డుగోడలన్నింటినీ కూల్చేసి దేవుని రక్షణ కార్యాన్ని అనుభవించడానికి మార్గమును సరళం చేసుకుంటున్నారట. స్తుతి యాగము దేవునికి ఇష్టమైన యాగం. హెబ్రీలకు రాసిన పత్రిక 13:15 ఒకసారి చూడండి, ఇదే మాటను గురించి అక్కడ కూడా రాయబడి ఉంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము. దేవునికి మనం అర్పించే గొప్ప శ్రేష్టమైన బలి అర్పణ స్తుతి యాగమును దేవునికి చేయుదము, ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము దేవునికి మనం అర్పించేదము. స్తుతి యాగము ఎల్లప్పుడూ దేవునికి స్తుతి పాటలు పాడడం. పాటలు పాడదాం పదండి అని అంటే ఇప్పుడు ఏం మీటింగ్ ఉందన్న అంటారు, అంటే పాట పాడాలంటే మనకు ఒక మీటింగ్ కావాలి, ఒక మీటింగ్ ఏదైనా ప్రార్థన కూడుకుంటేనే పాటలు పాడతాం. మిగతా టైంలో పాటలు పాడుతుంటారా మీరు? మీరు మార్గంలో వెళ్తున్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు, అన్ని వేళలా కూడా దేవుని పాటలతో స్తుతిస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి. అన్ని వేళలా అనగా కష్టకాలములలో దేవుని స్తుతించగలగాలి, సుఖములలో దేవుని స్తుతించగలగాలి. దేవుడు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని మనము స్తుతించగలగాలి. అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. సొలొమోను చేసిన యాగము దేవునికి ఇష్టమైనది కనుకనే అతని హృదయవాంఛన దేవుడు తీర్చాడు. ఈరోజు మన హృదయాల్లో ఎన్నో ఆలోచనలు ఆశలు ఉన్నాయి. దేవుని దృష్టికి యోగ్యమైన కోరికను మనం కోరుకున్నప్పుడు అది ఫలించాలంటే దేవుని సంతోషపెట్టే పనులు కొన్ని చేయాలి. నిన్ను నీవే సజీవ యాగముగా దేవుని సమర్పించుకోవాలి, దేవుని కట్టడలకు విధేయత చూపించాలి, స్తుతి యాగమును దేవునికి సమర్పించాలి. ఇక 4వది అది హెబ్రీలకు రాసిన పత్రిక 13:16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైన యాగం ఏంటట? ఉపకారములను చేయడం, ధర్మము చేయడం, బీదవారికి సహాయం చేయడం, అవసరతలతో ఉన్న వారికి మేలు చేయడం, ఇది గొప్ప యాగమట. ఇది కూడా మనం బలి అర్పించిన లెక్కలోకి వస్తుందట. ఇట్టి యాగము దేవునికి ఇష్టమైనది. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారు,
వాళ్ళంటే మీరు చాలా అభిమానిస్తారు, వారిని వాళ్ళని ఎంతో సంతోష పెట్టాలని మీరు కోరుకుంటున్నారు. వాళ్ళని సంతోష పెట్టడానికి వాళ్ళ కోసం భోజనాలు రెడీ చేయాలనుకున్నారనుకోండి, ఏ రకమైన భోజనం చేస్తారు? వాళ్ళకి ఏది ఇష్టమో అది తెలుసుకొని ఆ భోజనాన్ని మనం వడ్డించాలని ఆశిస్తాం. వాళ్ళకి ఇష్టమైనవన్నీ మనం ఏర్పాటు చేయాలని ఆశిస్తూ ఉంటాం. ఈరోజు దేవుని మనం సంతోష పెట్టాలంటే ఆయనకి ఇష్టమైనవి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన పరవశుడైపోయి మీకు ఏం కావాలో కోరుకోండి అని అనుకునేంతగా దేవుని సంతోష పెట్టాలి. అలా సంతోష పెట్టాలంటే ఆయనకి ఇష్టమైనది ఏంటంటే ఉపకారమును ధర్మమును చేయడం. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఒక్కరికైనా ఒక 10 రూపాయలు సహాయం చేశాను అని మీ మనస్సాక్షి నేరారోపణ చేయకుండా అవును ఈ వాక్యాన్ని నేను లోబడ్డాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? సహాయం చేయడం అంటే కోట్ల కొలది లక్షల కొలదే కాదు, మనం ఇతరులకు చేయగలిగేది అది 10 రూపాయలు కావచ్చు, 1 రూపాయ కావచ్చు, కానీ అవసరంతో ఉన్నవారిని చూడగానే వెంటనే మనం వాళ్ళకి ఇవ్వాలి అన్న ప్రేరేపణ మనలోకి రావడం, వారికి సహాయం చేసే మనస్సు మనకు ఉండడం, అది దేవుని ఎంతో సంతోష పెడుతుంది. చాలాసార్లు మనం ఎప్పుడు ఇంకొకరు అవసరతలు పట్టించుకోం, మనకే అవసరతలు ఉన్నాయి ఇంకొక అవసరతలు మనమే చూస్తాం అని అనుకుంటాం, కానీ దేవుడు మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనల్ని పరీక్షిస్తాడు. మనం ఇతరులకు లక్షలు వేలు సహాయం చేయలేకపోవచ్చు, 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు మనం చేసే ఆ చిన్న సహాయాన్ని కూడా దేవుడు చూస్తాడు. ఆ చిన్న సహాయం కొరకు కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది మనం చేయాల్సిన మన బాధ్యత. ఇది జక్కయ్య గురించి బైబిల్ ఒక మాట రాయబడింది, లోకాసువార్త 19వ అధ్యాయంలో చరిత్ర రాయబడింది. జక్కయ్య ధనాపేక్ష కలిగిన వాడు, ఏ విధము చేతనైనా అన్యాయం చేతనైనా డబ్బు సంపాదించాలన్న కోరిక కలిగిన వాడు. అలాంటి వాడు అన్యాయంగా ప్రజల దగ్గర డబ్బు సంపాదించాడు, కానీ ఏసై అడుగు పెట్టగానే అన్యాయంగా సంపాదించినంతా 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. కానీ ఇంకొక మాట కూడా అన్నాడు, తాను యథార్థంగా సంపాదించిన డబ్బు ఉంది, దాంట్లో సగం నేను బీదలకు ఇచ్చేస్తానన్నాడు. ఏసయ్య బోధించాడా ఇలా బీదలకు ఇవ్వమని? ఏమింకా చెప్పలేదు ఆ విషయాలు. ఏసయ్య అడుగుబట్టగానే ఆయన లోపల మార్పు వచ్చేసింది, దేవుని ప్రేమ పనిచేయడం మొదలుపెట్టింది. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను, ఉపకారం చేస్తాను, ధర్మం చేస్తాను. ఏసయ్య ఎవరి హృదయంలో అడుగుపెట్టినా వాళ్ళ లోపల దాతృత్వము, ఇతరులకు సహాయపడాలన్న తత్వము ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అది నేర్పించితే వచ్చేది కాదు, ఏసై అడుగు పెడితే ఆ ప్రేమ పనిచేయడం మొదలు పెడుతుంది. స్వార్థం మన లోపల ఉండదు, ఎంతసేపు ఇతరుల క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తాం. ఈరోజు మన జీవితంలో దాతృత్వము ధారాళముగా ఇచ్చే మనస్తత్వం మనకు లేకపోతే దేవుని సంతోష పెట్టలేము. పిసునిగోట్లు దేవుని సంతోష పెట్టలేరు. ఇట్టి యాగము దేవునికి ఇష్టమైనది అని ఉంది, అంటే దీనికి వ్యతిరేకంగా చేస్తే ఏమవుతుంది? ఆయనకి ఈ పని చేస్తే ఎంత ఇష్టమో దీనికి వ్యతిరేకంగా చేస్తే అంత అసహ్యం అన్నమాట. అట్టి వారి ముఖమును చూడడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడట. ఇచ్చిందల్లా తీసుకుంటారు, దాచుకుంటారు, కానీ 1 రూపాయి ఇతరులకు సహాయం చేసే మనసు లేదనుకోండి, అలాంటి వారి ముఖాన్ని చూడడానికి దేవుడు ఇష్టపడ్డాడట. ఇక అలాంటి వాళ్ళకి వరాలు కోరుకునే ఛాన్స్ ఏమిస్తాడు? ఇక మన హృదయ వైఖరి ఒకవేళ పిసినారితనంతో బిగబట్టుకుని 1 రూపాయి పోగు చేసి ఏదో సాధించాలని అలా కకృతి పడే జీవితాలు మనకుంటే దేవుని ఆశీర్వాదాన్ని చూడలేము. మనకు కలిగినది ఇతరులకు పంచిపెట్టడం, ఆ స్వభావాన్ని మనం దినదినం అభివృద్ధి చేసుకోవాలి. సో ఉపకారమును ధర్మమును చేయడం ఒక గొప్ప యాగముగా ఎంచబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ఇదే మాటను గురించి మరొక విషయాన్ని తెలియజేస్తాడు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపప్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను, అవి మనోహరమైన సువాసనయు, అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరము, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చాలండి, దేవునికి మనోహరమైన సువాసనయు ప్రీతికరమైన ఇష్టమునైన యాగము బలి అర్పణ ఏంటట? మీరు పంపిన వస్తువులు నాకు అందాయి, ఏ కొదువ లేకుండా నేను ఉన్నాను. మీరు చేసిన ఆ ఉపకారం ఏదైతే ఉందో, సేవా పరిచర్య కొరకు అవసరతలన్నీ కూడా మీరు ఏవేవైతే తీర్చుకుంటూ వచ్చారో, పరిచర్య కొరకు మీరు ఇచ్చిన ధనమంతయు కూడా దేవుని దృష్టికి ఇష్టమైన యాగము. దయచేసి గమనించండి, దేవుని పరిచర్య కొరకు మనం ఇచ్చే 10 రూపాయలు 5 రూపాయలు రూపాయి అయినా కానివ్వండి, దేవునికి అది ఎంతో ఇష్టమైన యాగం అట. ఒకవేళ సొలొమోను చేసినట్టే 1000 ఎడ్లను తీసుకొచ్చి అర్పించమన్నాడు అనుకోండి, ఎంతమంది రెడీగా ఉన్నారు 1000 ఎడ్లను తీసుకొచ్చి అర్పించడానికి? ఇప్పుడు వెళ్ళి 1000 ఎడ్లను తీసుకురండి, దేవుని బలర్పించండి, అప్పుడు దేవుడు సంతోషించి వరాన్ని ఇస్తాడంటే ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అంత వస్తుందా మీకు? ఒక్క పశువు యొక్క ధర ఎంతో తెలుసా? సరే ఏమైనా ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి.
ఒక ఎద్దును కొనాలంటే దాని ఖర్చు ఎంత ఖరీదు? మినిమం 30,000 అట. 1,000 ఎడ్లనమ్మా, 1,000 ఎడ్లు ఇంటూ 30,000. అర్పించేస్తాం కానీ ఉంటే కదా మనం అర్పించాల్సింది. మన ఇల్లు మన ఆస్తిపాస్తులు అన్నీ అమ్మినా 1,000 ఎడ్లు రావు. మనం ఎవరూ చేయలేము ఆ పని. చేయలేని పనిని చేయమని చెప్పట్లేదు దేవుడు. ఈ 4 బలులు నువ్వు చేయగలవు. దేవుడు అట్టి సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు. నిన్ను నీవే దేవుని సమర్పించుకోవచ్చు. దానికి రూపాయి ఖర్చు లేదు. దేవుని కట్టడలకు లోబడాలి. అవి భారమైనవి కాదు, లోబడచ్చు. స్తుతి ఆగమనకు రూపాయి ఖర్చు లేదు. ఛార్జింగ్ అయిపోతుందని కరెంట్ బిల్లు పడుతుందని ఏం లేదు. నోటుతో దేవుడిచ్చిన స్వరముతో గంభీరంగా దేవుని స్తుతించవచ్చు. కొంచెం ఖర్చుతో కూడింది ఏంటంటే దేవుని పరిచర్య కొరకు ఇవ్వడం, అలాగే ఇతరుల అవసరతలు తీర్చడం. ఈ 4 మనం చేయగలిగినవి. ఈ 4 కూడా దేవుడు డిమాండ్ పెట్టలేదు. 1,00,000 రూపాయలు ఇవ్వాలి, అట్లా ఇస్తేనే నాకు ఇష్టం అని దేవుడు చెప్పలే. మీరు హృదయపూర్వకంగా సంతోషము కొలది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీరు ఇవ్వండి అని దేవుడు అన్నాడు. అక్కడ కూడా ఏం డిమాండ్ పెట్టలేదు. అది కూడా మనం చేయగలిగే పని. ఈ విధమైన యాగం చేసి దేవుని మనం సంతోష పెడితే దేవుడు మనకు వరమును కోరుకునే అవకాశాన్ని ఇస్తాడు. సొలొమోనుకి దేవుడు అట్టి వరాన్ని కోరుకునే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతుంది. మనం రాజుల గ్రంథానికి వద్దాం. మరలా ఒకసారి డౌట్ వచ్చింది ఏంటంటే, సొలొమోనుకి దేవుడు ఇంత అవకాశాన్ని ఇచ్చాడు, బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు, ఏం వరం కావాలో కోరుకోని. ఒకవేళ తప్పు వరాన్ని కోరుకుంటే దేవుడు మాట ఇచ్చేశాడు, నువ్వేం కోరుకుంటే అది ఇచ్చేస్తాను. ఒకవేళ సొలొమోను కోరుకోకూడనిది ఏదైనా కోరుకున్నాడు అనుకోండి, పరలోకంలో నేను తప్ప ఇంకెవరు ఉండొద్దు అని కోరిక కోరుకున్నాడు అనుకో, పరలోకం అంతా నాకే కావాలి, ఆ ప్యాలెస్ అంతా నాకే కావాలి, ఎవరు రావద్దు అని కోరిక కోరుకున్నాడు. దేవుడు మాటిచ్చాడు కాబట్టి ఏం చేయాల్సి వచ్చేది? తప్పదిగా పరిస్థితి. మరి అట్లాంటి డేంజరస్లో దేవుడు పడిపోయేవాడు కదా, దేవుడు ఇబ్బంది పడేవాడు కదా, అట్లెట్లా ఛాన్స్ ఇచ్చాడు ఇది? ఒక రాజు ఉన్నాడు కొత్త నిబంధన కాలంలో, హేరోదు అనే ఒక రాజు ఉన్నాడు. తన కుమార్తె నాట్యం చేసి తండ్రిని సంతోషపెట్టింది. ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఆమెకు వరం కోరుకునే అవకాశాన్ని ఇచ్చాడు. నీకు ఏం వరం కావాలో కోరుకో, రాజ్యంలో సగం కోరుకున్నా ఇచ్చేస్తాను. ఆమె అనేది, నాకు యోహాన్ తల కావాలి, బాప్తిజం ఇచ్చి యోహాన్ తల కావాలని. అసలు అట్టి కోరిక కోరుకుంటుందని ఆయన ఎప్పుడూ ఊహించలేదు. బాప్తిజం ఇచ్చే యోహాన్ని జైల్లో పెట్టారు. అతన్ని చంపాలన్న ఆలోచన ఎప్పుడో ఈ ఏరోదు రాజుకు వచ్చింది. కానీ అతడు నీతిమంతుడు అని చూసి భయపడి అతనికి హాని చేయకుండా ఆగిపోయాడు. అతన్ని చంపడానికి ధైర్యం జాలలేదు. నో, అతను అలాంటి నీతిమంతుడు చంపబడకూడదు అని నిర్ణయం చేసుకున్న వ్యక్తి ఇప్పుడు తన కుమార్తె యొక్క కోరికను బట్టి మాటిచ్చాడు. ఇప్పుడు రాజు మాటిచ్చాడంటే రిటర్న్ తీసుకోవద్దు. ఇక ఆమె కొరకు యోహాను యొక్క తలను ఛేదించి పల్లెంలో తీసుకొచ్చి ఇచ్చారు. ఈ హేరోదు రాజుకి తన కుమార్తె యొక్క హృదయంలో ఏ రకమైన కోరిక ఉందో తెలియదు, కనుక నష్టపోయాడు. చేయకూడని పని చేయాల్సి వచ్చింది. దేవునికి తెలుసు ఎవరు ఎలాంటి హృదయం కలిగిన వారు. మన హృదయ రహస్యాలన్నీ దేవుడు ఎరిగిన దేవుడు. మనం ఏ కోరిక కోరుకోబోతున్నామో తెలుసు, కనుకనే అట్టి అవకాశాన్ని ఇచ్చాడు. సొలొమోను ఏదైనా రాంగ్ కోరిక కోరుకునే అవకాశం ఉంటే దేవుడు అటు ఛాన్స్ ఇచ్చేవాడు కాదు వరం కోరుకోవడానికి. ఎవరైతే దేవుని యథార్థంగా ప్రేమిస్తారో వారు కోరుకునే కోరికలు దేవుని దృష్టికి యోగ్యమైనవిగా ఉంటాయి. నేనేదో చిరంజీవి కావాలనో, ఇంకేదో లీడర్ని కావాలనో, ఎమ్మెల్యేని కావాలనో, ఇట్లాంటి వ్యర్థమైన కోరికలు కోరుకోరు వాళ్ళు. వారు దేవుని మహిమపరిచే విధంగానే కోరిక కోరుకుంటారు. కనుక దేవుడు వాళ్ళకి ఇట్టి అవకాశాన్ని ఇస్తున్నాడు. బైబిల్ ఒక మాట రాయబడింది, 1 యోహాను 5:14-15 మనము దేవుని చిత్తానుసారముగా ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహించును. దేవుని చిత్తానుసారంగా మనం అడిగితే దేవుడు అది తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడట. ఆ వరాన్ని కోరుకోమని దేవుడు చెప్పినప్పుడు సొలొమోను ఏం కోరుకున్నాడో మనకందరికి తెలుసు. ఈ రాజ్యము చాలా విస్తారమైన ప్రజల్లో ఉన్నారు. ఇన్ని వేల మంది ప్రజలకు న్యాయం తీర్చడానికి, వారికి సమస్యలు పరిష్కరించడానికి, వారిని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి, నాకు వివేకము కలిగిన హృదయాన్ని ఇవ్వు అని దేవుని అడిగాడు. ఆ కోరిక, ఆ మనవి దేవునికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అది దేవుని దృష్టికి అంగీకారమాయను. సొలొమోను జ్ఞానమును కోరుకున్నాడు. నేను బాలుడను, బహుశా అతనికి ఒక 20 సంవత్సరాల వయసు ఉంటుంది. అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి సామర్థ్యం చాలదు. సొలొమోను శ్రేష్టమైనది కోరుకున్నాడు. దేవుని దగ్గర జ్ఞానమును అడిగి పొందుకున్నాడు. ఈరోజు ఒకవేళ దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు అనుకోండి, ఏం కోరిక కావాలో కోరుకోండి అని. ఏం కోరుకుంటారు మీకు? ఇప్పుడే దేవుడు ఒకవేళ ప్రత్యక్షమై, ఈరోజు ఈ సాయంకాలం మీరు మందిరానికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, అబ్బా మీరు అర్పించిన స్తుతి ఆగమును చూసి పరవశుడనైపోయి వచ్చాను నేను,
ఏం పాటలు పాడారు మీరు, ఆరాధనలో కూడా ఎంత లీనమైపోయారు. మిమ్మల్ని చూస్తుంటే సంతోషం కలిగి మీకు వరం కోరుకునే ఛాన్స్ ఇచ్చాను అని ఇప్పుడు వచ్చి ప్రత్యక్షమై దేవుడు వరం కోరుకునే అవకాశాన్ని ఇచ్చాడే అనుకోండి, ఏం కోరుకుంటారు? అట్లాంటి అవకాశాలు లేవులేండి, అలా దేవుని ఆరాధించలేదులేండి మేము. ఓకే, దేవుడు అంతగా పరవశుడు అయిపోయే విధంగా పాటలు ఏం పాడలేదులేండి, రాడలేదు దేవుడు. సరే రాడు, కానీ వస్తే ఏం కోరిక కోరుకుంటారు మీరు? వంద రకాల కోరికలు మనసులో గిర్రమ తిరుగుతాయి, ఏది కోరుకుంటే బాగుండబ్బా, అదా ఇదా ఇదా. సొలొమోను ఏం ఆలోచన లేదు, కరెక్ట్గా పాయింట్కి వచ్చేసాడు, నాకు జ్ఞానం కావాలి. ఈరోజు మనము దేవుని దగ్గర అడగాల్సింది కూడా జ్ఞానమే. మన జీవితాలను కట్టుకోవడానికి జ్ఞానం కావాలి. యాకోబు పత్రిక 1:5 ఒక మాట రాయబడింది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు నన్ను అడుగవలను, నేను ఎవరిని గద్దింపక ధారాళముగా అనుగ్రహించేదను. దేవుడు మనలందరూ కూడా ఏం కోరుకోమని అంటున్నాడు? జ్ఞానమును అడగండి. డబ్బు అడిగినా మీరు అడిగినంత నేను ఇవ్వనేమో, కానీ జ్ఞానం అడిగితే మాత్రం ఎవరిని గద్దింపక, ఎందుకు అడిగావు జ్ఞానం అని దేవుడు గద్దించాడట. 1,00,000 కావాలనైనా అని అడిగితే గద్దించవచ్చు దేవుడు, ఎందుకు నాయన ఐశ్వర్యం వెనక ఎందుకు పరిగెత్తుతావు అని గద్దించవచ్చేమో దేవుడు. కానీ జ్ఞానమును అడిగితే గద్దించక ధారాళముగా, అడిగిన దానికంటే ఎక్స్ట్రా ఇస్తాడట దేవుడు. జ్ఞానం మనకు అవసరం కనుక దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం ఏమి సంతోషపెట్టే పని చేయలేదు దేవుని, అయినా దేవుడే మనకు వరాన్ని కోరుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు. జ్ఞానం కోరుకోండి, మీరు అడగండి నేను ఇస్తాను. ఎవరైనా దేవుని దగ్గరకు వెళ్ళి జ్ఞానం కావాలని అడగాలంటే వాళ్ళకు కొంచెం జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం అంటే నాకు జ్ఞానం తక్కువగా ఉంది అన్న జ్ఞానం అని ఉండాలి వారికి. అర్థమవుతుందా? ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల, నాకు అసలు జ్ఞానం సరిపోవట్లేదండి అని తెలిసిన వాడే కదా వెళ్ళి అడుగుతాడు దేవుని, నాకు జ్ఞానం కావాలా, నాకు అంతా తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నవాడు, వాడి దృష్టికి జ్ఞాని కావచ్చేమో, కానీ దేవుని దృష్టికి మూర్ఖుడు, అజ్ఞాని. సో ఎవరు జ్ఞానవంతులు అంటే నాకు జ్ఞానం లేదు అని తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు. అట్టివాడే దేవుని దగ్గరికి వెళ్ళి అడగగలుగుతాడు, దేవా నాకు జ్ఞానం కావాలి. మనకెందుకు జ్ఞానం కావాలంటే, సొలొమోనుకేమో రాజ్యాన్ని పాలన చేయడానికి జ్ఞానం కావాలి, మనకు మన బ్రతుకులను నడిపించుకోవడానికి జ్ఞానం కావాలి, జీవితాన్ని కట్టుకోవడానికి జ్ఞానం కావాలి, నిర్ణయాలు తీసుకోవడానికి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి దానికి జ్ఞానం కావాలి, భార్యాభర్తల మధ్య జీవించవలసిన విధానమును నేర్చుకోవడానికి జ్ఞానం కావాలి. ఎన్నో కుటుంబాలలో వివాదాలకు తలెత్తడానికి కారణం జ్ఞానం లేకపోవడమే. కుటుంబ వ్యవస్థ సరిగ్గా నడవాలంటే జ్ఞానం కావాలి. పురుషులకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, పురుషులారా మీరు జ్ఞానముతో కాపురం చేయండి. స్త్రీలకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూడురాలు తన గుడారమును పెరికి వేసుకొనును. జ్ఞానంతో మీ ఇల్లు కట్టుకోండి. కుటుంబాలలో ఇంకా తగాదాలు వస్తున్నాయంటే జ్ఞానం ఎక్కువయ్యా జ్ఞానం లేకనా? మనం ఎంతమంది జ్ఞానవంతులం ఇక్కడ తెలిసిపోతుంది. కుటుంబాలలో ఇంకా వివాదాలు వస్తున్నాయంటే మన జ్ఞానం కొంచెం తక్కువ ఉంది అన్నమాట, ఎక్కడో ప్రాబ్లం జరుగుతుంది. జ్ఞానం లేకపోవడం ద్వారానే పలకకూడని మాటలు పలుకుతున్నాము, ఆవేశాలకు గురి చేయబడుతున్నాము. ఆవేశం వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలో మన జ్ఞానం లేదు కనుక సాతానికి చోటునిస్తూ ఉన్నాం. వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడానికి జ్ఞానం కావాలి, మనం పనిచేస్తున్న స్థలంలో జ్ఞానం కావాలి, ఎవరితో మాట్లాడాలన్నా జ్ఞానం కావాలి, కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానం కావాలి, దేవుని పరిచర్య చేయడానికి జ్ఞానం కావాలి. మనం అడుగు అడుగు జ్ఞానంతో నడవాలి. బైబిల్ ఒక మాట రాయబడింది, ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు అంటాడు, నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు. సాతాను యొక్క బంధకాలలో ఎందుకు పడిపోతున్నారంటే జ్ఞానం లేకపోవడంతో, శోధంలో పడిపోతున్నారు ఎందుకంటే జ్ఞానం లేకపోవడంతో. నా జనులు జ్ఞానం లేకయే నశించిపోతున్నారు అంటాడు హోషేయ గ్రంథంలోను యెషయా గ్రంథంలోను ఈ మాటలు రాయబడ్డాయి. నశించిపోవడానికి కారణం, ఎంతోమంది విశ్వాసులు కూడా నశించిపోవడానికి కారణం జ్ఞానం లేకపోవడమే. ఈ రాత్రి సొలొమోను శ్రేష్టమైన కోరిక దేవుని దగ్గర కోరుకున్నాడు, అట్టి కోరిక మనం కూడా దేవుని దగ్గర కోరుకుందాం. ఇది దేవుని దృష్టికి అంగీకారమైనది, ఈ మనవి దేవుడు సంతోషంతో మనకు అనుగ్రహించేది. మనం ఏ బల్లు అర్పించకుండానే దేవుడు మనకి ఛాన్స్ ఇస్తున్నాడు. సొలొమోనుకేమో అన్ని బల్లు అర్పించి దేవుని సంతోషపెట్టిన తర్వాత ఈ వరం కోరుకునే అవకాశాన్ని ఇచ్చాడు. మనకి ఈరోజు అట్టే అవకాశం దేవుడు ఇస్తున్నాడు, జ్ఞానమును దేవుని దగ్గర అడిగి పొందుకుందాం. సో సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, దేవుడు అతనికి ఆమెన్ అన్నాడు, జ్ఞానాన్ని ఇచ్చేశాడు. అయితే సొలొమోనుతో దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు ఐశ్వర్యమునైనను దీర్ఘాయువునైనను నీ శత్రువుల ప్రాణంనైనను కోరుకోలేదు, జ్ఞానం కోరుకున్నావు కాబట్టి నీకు జ్ఞానంతో పాటు కొన్ని బోనస్లు ఇస్తున్నాను. నువ్వు సరైనది కోరుకున్నావు కాబట్టి
దానితో పాటు నువ్వు ఐశ్వర్యం కోరుకోకపోయినా ఐశ్వర్యాన్ని ఇస్తాను, నువ్వు ఘనతను కోరుకోకపోయినా నీకు ఘనతను ఇస్తాను, ఎక్స్ట్రా బెనిఫిట్స్ని దేవుడు ఇస్తున్నాడు. లూకాసు వార్త 12:31 మీరు ఆయన రాజ్యమును వెదకండి, వాటితో పాటు ఇవి అన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6:31-33 కూడా అక్కడ కూడా ఈ మాట రాయబడింది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటి గురించి చింతించకండి. అవన్నీ అన్యజనులు చింతిస్తారు. వీటిని గురించి మీరు ఆలోచించకుండా ఆయన నీతిని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి మీరు చింతించండి, వాటిని గురించి ఆలోచన చేయండి, ఆ పనులు మీరు చేయండి, శ్రేష్టమైనది మీరు కోరుకోండి. భూమి మీద మీకు కావాల్సిన అన్ని నేను చూసుకుంటాను, అవసరతలన్నీ నేను తీర్చుకుంటాను. గమనించండి, సొలొమోనుకు వాగ్దానం చేసినట్టు ఐశ్వర్యాన్ని ఇస్తానని వాగ్దానం చేయలేదు దేవుడు. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే మిమ్మల్ని ధనవంతులను చేసేస్తాను అని అనలేదు. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం, చాలా కష్టం. ఐశ్వర్యము తప్పు కాదు, కానీ ఆ ఐశ్వర్యంలో మన గర్వం వచ్చేసి దేవునికి దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక దేవుడు దాన్ని వాగ్దానం చేయలేదు. ధనాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసే వాళ్ళకు దేవుడు ఇస్తాడు. ఐశ్వర్యవంతులుగా తీర్చడం దేవుని ప్రణాళికకు విరుద్ధమేమీ కాదు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులను ఐశ్వర్యవంతులంగా చేశాడు, కానీ ఆ ఐశ్వర్యం మీద ఎప్పుడు వారు దాని మీద ఆధారపడలేదు, దాన్ని ఆధారం చేసుకుని బ్రతకలేదు. అట్టి వారికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కానీ అందరికీ వాగ్దానం చేయట్లేదు ఆయన. ఆ వాగ్దానం మనకు లేకపోయినా మరొక వాగ్దానం ఉంది. 1వ తారీఖు రాగానే ఏం బిల్లు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, అక్కడ బిల్లు కట్టాలి, ఇక్కడ బిల్లు కట్టి మనం టెన్షన్ పడుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, అవన్నీ నేను చూసుకుంటాను, మీరు దాని గురించి ఏం వరీ కాకండి, ఫస్ట్ నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, మీరు శ్రేష్టమైనది కోరుకోండి, దాంతోపాటు బోనస్కి ఇవన్నీ ఇచ్చేస్తాను, బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఆఫర్స్ పెడతారు. ఇది కొంటే ఇది ఫ్రీ, ఈ నూనె డబ్బా కొంటే బకెట్ ఫ్రీ అని చెప్పి చేసిస్తారు. మనకేమో బకెటే కావాలి పట్టుకుంటారు. బకెట్ ఫ్రీ నాయనా, ఫస్ట్ ఇది కోరుకో, నీకు శ్రేష్టమైనది తీసుకో, దాంతోపాటు ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు అడగకుండానే షాపుడు మరీ అడిగి మరీ ఇస్తాడు, తీసుకెళ్ళిన ఆయన, నీకు కాకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకో, తీసుకెళ్ళిపో, నా షాప్లో ఎక్కువైపోయింది, స్టాక్ ఎక్కువైపోయింది. దేవుడు శ్రేష్టమైనది కోరుకోమని అంటున్నాడు. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుదాం, అప్పుడు దేవుడు మన భూసంపదను ప్రతి అవసరతను తీరుస్తానంటున్నాడు. సొలొమోనుకి దేవుడు ఇంకొక మాట అన్నాడు, నువ్వు దీర్ఘాయువును కోరుకోలేదు, అయితే దీర్ఘాయువు నేను ఇస్తానని మాట ఇవ్వట్లేదు, దానికి ఒక కండిషన్ పెట్టాడు, ఐశ్వర్యాన్ని మాత్రం ఇచ్చేస్తానంటున్నాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఘనతను ఇస్తాను, కానీ దీర్ఘాయువుని ఇవ్వాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, నీవు నీ తండ్రి అయిన దావీదు యొక్క అడుగు జాడలో నా కట్టడలను గైకొనుచు నడిచినట్లయితే అప్పుడు నేను నీకు దీర్ఘాయుష్ని ఇస్తానన్నాడు. ఇక్కడ ఎందుకు కండిషన్ పెట్టాడంటే, సొలొమోను భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు చేయబోతున్నాడో దేవునికి తెలుసు. ఆ పొరపాట్లు చేస్తున్న వానికి దేవుడు దీర్ఘాయువుని ఇవ్వలేడు. దేవుని కట్టడలకు ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి మాత్రమే దీర్ఘాయువు ఇవ్వబడుతుందట. అందుకొరకే సొలొమోను 60 సంవత్సరాలకే చనిపోయాడు. 20 సంవత్సరాలు అప్పుడు పరిపాలన స్టార్ట్ చేశాడు, ఇంకో 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, మొత్తం 60 సంవత్సరాలే ఆయన బ్రతికింది. 60 సంవత్సరాలు అనేది దీర్ఘాయు లెక్కలోకి రాదు, సాధారణంగా బ్రతికే వయసు అది. దావీదు అన్న 70 సంవత్సరాలు బ్రతికాడు, దావీదు కుమారుడు అయిన సొలొమోను 10 సంవత్సరాలు తక్కువనే బ్రతికాడు. దీర్ఘాయు మాత్రం సొలొమోను పొందుకోలేకపోయాడు, కానీ ఐశ్వర్యము ఘనత అతడు పొందుకోగలిగాడు. ఇదంతా రాత్రి కలలో జరుగుతూ ఉంది. సహజంగా రాత్రి కొంచెం ఎక్కువ దిని పడుకున్నా కలలు వస్తాయి. కలలు ఎన్నో కలలు వచ్చినా దేవుని నుండి వచ్చే కలలు కొన్ని ఉంటాయి. వచ్చిన ప్రతి కల దేవుని నుండి వచ్చింది అనుకోకండి. సొలొమోనుకి వచ్చిన ఆ కల అది నిజమని తను గ్రహించాడు, ఖచ్చితంగా దేవుని నుండి కలిగిందన్న నిశ్చయతతో పొద్దున లేచి తన రాజ్య ప్రజలకి అందరికీ విందు చేశాడు, పెద్ద పార్టీ చేశాడు. దేవుడు నాకు ప్రత్యక్షమై జ్ఞానాన్ని ఇచ్చాడని గొప్ప విందు ఏర్పాటు చేశాడట. చూడండి, అట్లాగా అనుకోని మీరు ప్రతి కళ నిజంగా జరుగుతుంది అనుకోకండి, అలా జరిగితే మనం చచ్చిపోతాం బ్రతకం. ప్రతి కళ నిజమవుతే ఈ భూమి మీద మనం బ్రతకలేము. ఉదాహరణకు చెప్తున్నాను, పొద్దున ఒక బ్రదర్ చెప్తున్నాడు, నిన్న రాత్రి ఒక కళ వచ్చింది బ్రదర్, చికెన్ మటన్ అన్నీ పీసెస్ కట్ చేసేసి ప్యాక్ చేసి పంపిస్తున్నట్టు, మనిషి యొక్క అవయవాలన్నీ కూడా భాగాలు ముక్కలు చేసి ప్యాక్ చేసి పంపిస్తున్నట్టు కలబడింది, భయపడి లేచి కూర్చున్నాను. అదే కళ పొద్దున్న నెరవేరుతుంది అనుకోండి, కళ్ళ ముందు ఎంతమంది హ్యాపీగా ఉంటారు, అబ్బో నాకు కలిసిన కళ నిజమవుతుంది. ఎన్నో విచిత్రమైన కళలు వస్తుంటాయి, అర్థం పర్థం లేని కళలు వస్తుంటాయి, అవన్నీ దేవుడు పంపించింది అనుకోకండి. ఆ దినంలో మనం ఎక్కువ ఆలోచించిన విషయాలు కళలో రావచ్చు, బాగా దిని పడుకున్నా కళలు రావచ్చు,
కానీ దేవుని నుండి వచ్చే కలలు అవి ప్రత్యేకంగా నెరవేర్చబడతాయి. సొలొమోనుకి ఆ కళ ఇవ్వబడింది. అతడు ఇదేదో మామూలు కళ కాదు, ఇది దేవుని నిజంగా దర్శనమే, ఇది దేవుడు నన్ను సందర్శించాడని గ్రహించాడు సొలొమోను. ఆ మాట ఎందు విశ్వాసం ఉంచాడు. ఇక అతని జ్ఞానము పరీక్షింపబడింది. అతని జ్ఞానము ప్రదర్శింపబడడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. సొలొమోనుకి గొప్ప జ్ఞానం ఇవ్వబడింది. ఆ జ్ఞానం ఇప్పుడు ప్రజలకు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడని చెప్పుకోవడం కాదు, రుజువుపరచుకోవాలని, రుజువుపరచుకునే ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో నివాసం చేస్తున్నారు. మొదటి స్త్రీకి ఒక బిడ్డ జన్మించింది, రెండవ స్త్రీ మూడవ రోజు ఆమెకు కూడా ఒక శిశువు జన్మించింది. ఇద్దరికి చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారు. వారిద్దరు పడుకున్నారు. ఆ రెండవ స్త్రీ నిద్రలో తన బిడ్డ మీద పడినప్పుడు ఆ చిన్న బిడ్డ చనిపోయింది. ఉదయాన్నే లేచి ఆ చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి బ్రతుకున్న బిడ్డ దగ్గర పెట్టి ఆ బ్రతుకున్న బిడ్డను ఆమె తీసుకుంది. ఆ మొదటి స్త్రీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ చిన్న శిశువు చనిపోయి ఉంటే ఇది నా బిడ్డ కాదు కదా అని పక్కన వెళ్ళి చూస్తే అక్కడుంది ఈమె బిడ్డ. వెంటనే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, నా బిడ్డను నువ్వెందుకు తీసుకున్నావు, బ్రతుకున్నది నా బిడ్డ అని అంటే, లేదు లేదు బ్రతుకున్నది నా బిడ్డనే, చనిపోయినది నీ బిడ్డ. వాళ్ళిద్దరి మధ్య తగాదా మొదలైపోయింది. ఆ తగాదా ఎక్కడి దాకా తీసుకుని రావాల్సి వచ్చింది? సొలొమోను దగ్గరికి రావాల్సి వచ్చింది. సొలొమోను దగ్గరికి రావడం జరిగిందనంటే మధ్యలో ఊరు పెద్దలు ఉంటారు, గ్రామ సర్పంచులు ఉంటారు, వీళ్ళందరినీ దాటుకుంటూ రావాలి రాజు దగ్గర కంటే. డైరెక్ట్ ప్రతి చిన్న సమస్య రాజు దగ్గర తీసుకురారండి. ప్రతి చిన్న సమస్య సుప్రీంకోర్టు దాకా పోతుందా? ఫస్ట్ ఊర్లో పెద్దల మధ్య డిసైడ్ అయిపోవాలి. అక్కడ కావట్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అక్కడ కావట్లేదు, కోర్టుకు వెళ్తాం, అక్కడ కావట్లేదు, జిల్లా కోర్టు అయిపోతుంది, నెక్స్ట్ హైకోర్టు అయిపోతుంది, హైకోర్టు తర్వాత ఇంకా మనకు సుప్రీంకోర్టు, లాస్ట్కి వస్తుంది అది. సొలొమోను దగ్గరికి కేసు వచ్చిందంటే ఈ కేసును ఎవరూ డీల్ చేయలేకపోయారన్నమాట. ఇద్దరు నా బిడ్డ నా బిడ్డ అంటున్నారు. ఎలా గుర్తుపట్టాలి? అప్పట్లో డిఎన్ఏ టెస్టులు లేవు. మనకిప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఒక చిన్న బిడ్డను తీసుకొస్తే ఎవరి బిడ్డనో ఈజీగా రక్త పరీక్ష చేసేసి చెప్పేస్తారు, ఓ ఇప్పలాని బిడ్డ వీళ్ళ బిడ్డ కాదు అని. అప్పట్లో డిఎన్ఏ టెస్ట్లు ఏం లేవు, అంత టెక్నాలజీ లేదు. మరి ఎలా గుర్తుపట్టాలంటే ఎవరు తరం కాదు, మా వల్ల కాదని అందరు చేతులు ఎత్తేసారు. తీరా సొలొమోను దగ్గర తీసుకొని వచ్చారు రాజుగారు, ఇక మీరే ఏమని చేయండి, కత్తిని తీసుకురమ్మన్నాడు, రెండు ముక్కలు చేసి సరిసగం ఇచ్చేసేయమన్నాడు. ఆ నిజమైన తల్లి అంటుంది, అయ్యా ఈ చిన్న బిడ్డను చంపడం కంటే ఆ తల్లికి ఇచ్చేసేయండి, ఆమె బ్రతుకుండడమే సంతోషం, ఇచ్చేసేయండి. కానీ ఆ రెండవ స్త్రీ అంటుంది, లేదు 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 నా బిడ్డ చనిపోయింది కాబట్టి, మనసులో అనుకుంటుంది ఏమి, నా బిడ్డ చనిపోయింది కాబట్టి ఈమె బిడ్డ కూడా చనిపోవాలి, ఏమెందుకు బ్రతకుండాల, అవునవును చేయండి, రెండు ముక్కలు చేసి మాకు ఇవ్వండి. సొలొమోను వెంటనే ఆమె ఆ చిన్న బిడ్డ యొక్క నిజమైన తల్లి ఎవరో గుర్తించి ఆమె చేతికి ఆ బిడ్డను అప్పగించారు. ఈమె చంపొద్దు, ఆ నిజమైన తల్లికి ఇచ్చేసేయండి అన్నాడు. ఇట్టి జ్ఞానాన్ని చూసి ఆ ప్రజలందరూ కూడా బహుశా చప్పట్లు కొట్టి సొలొమోనుని అభినందించారు. అప్పటి నుండి సొలొమోను యొక్క జ్ఞానమును బట్టి ఆ ప్రజలందరూ కూడా అతనికి లోబడడం, అతనికి భయపడడం మొదలుపెట్టారు. ఈ స్త్రీలలో నుండి కూడా చాలా పాఠాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆ రెండవ స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే, నేను నష్టపోయాను కాబట్టి అందరూ నష్టపోవాలి. ఇప్పుడు మనకు 1,00,000 రూపాయలు వచ్చాయనుకోండి, అరే నాకు 1,00,000 రూపాయలు వచ్చాయి, నా పక్క సహోదరుని కూడా 1,00,000 రూపాయలు వస్తే బాగుండు అని అనుకుంటారు ఎవరైనా? అరే నాకు మంచి బిజినెస్ మంచి ఊపులో ఉంది, అరే నా పక్కడవాడి బిజినెస్ కూడా అట్లాగే ఊపు రావాలని కోరుకుంటామా? కానీ నష్టపోతే మాత్రము, అరే మన ఇంట్లో నష్టం జరిగింది, వాళ్ళ ఇంట్లో కూడా జరిగితే అప్పుడు అర్థమవుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా జరగాలి. నష్టాన్ని మాత్రం పక్క వాళ్ళకు పంచుకోవాలనుకుంటాం, కానీ లాభాన్ని మాత్రం ఇతరుల్లో మనకు వచ్చినట్టు ఇంకొకరు కూడా రావాలని కోరుకోం. ఈ స్త్రీ యొక్క వ్యక్తిత్వం చూడండి, నా బిడ్డ చనిపోయింది, ఆ బిడ్డ బ్రతకూడదు, ఆ బిడ్డ కూడా చచ్చిపోవాలి, ఎంత మూర్ఖురాలుగా ప్రవర్తిస్తుందో చూడండి. సరే ఆ విషయాలు వదిలేస్తే ఇక సింపుల్గా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంత పెద్ద సమస్యని ఎంత సులభంగా సొలొమోను దాన్ని పరిష్కారం చేశాడో చూడండి. ఇది మనుషుల నుండి వచ్చే జ్ఞానము కాదు, ప్రజలకందరికీ అర్థమైపోయింది ఇది సాధారణమైన జ్ఞానం కాదు, ఖచ్చితంగా దేవుని నుండి వచ్చిన జ్ఞానమే. తర్వాత ఈ కథని పిల్లల పాఠ్య పుస్తకాలలో కూడా ప్రింట్ చేశారు. కొన్ని పుస్తకాలు డైరెక్ట్ సొలొమోను అని రాశారు, కొన్ని పుస్తకాలలో రాజు పేరు మార్చేసేసుకున్నారు, ఎవరు వేరే రాజు పేరు పెట్టుకొని తెలివైన రాజు అని చెప్పి చెప్పుకోవడానికి ఈ కథలు రాసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కథ తెలిసిన తర్వాత సమస్యను పరిష్కరించడం అందరికి ఈజీయే, కానీ ఆ టైంలో అది చాలా పెద్ద సమస్య, ఎవ్వరూ పరిష్కరించలేని సమస్య. సొలొమోను అంత సింపుల్గా పరిష్కరించాడు, దానికి దేవుని జ్ఞానం కావాలి. మన కుటుంబాల్లో, మన సమాజంలో, మన సంఘములో ఎంత పెద్ద సమస్య అయినా దేవుడిచ్చే జ్ఞానము సులభంగా పరిష్కారాన్ని ఇస్తుంది. అవి హైకోర్టులు సుప్రీంకోర్టులు పరిష్కరించలేని సమస్యలను దేవుని జ్ఞానముతో మనం డీల్ చేస్తే సమస్య ఈజీగా పరిష్కరింపబడుతుంది.
దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఆకాశ మండలంలో పరిశోధన చేయడానికి కొంతమంది రాకెట్స్లలో వెళ్ళి పరిశోధన చేస్తారు, వారిని వ్యోమగాములు అంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు పరిశోధన చేస్తున్నప్పుడు భూమి యొక్క ఆకర్షణ శక్తి వారికి ఉండదు కాబట్టి వాళ్ళు గాల్లో తేలుతూ ఉంటారు. వాళ్ళు అక్కడుండి వారు తెలుసుకున్న విషయాలన్నీ బుక్లో ఎంట్రీ చేయాలి, రాసుకోవడానికి పెన్నులు కావాలి. పెన్ను రాయాలి, పేపర్ మీద రాయాలంటే దానికి భూమి యొక్క ఆకర్షణ శక్తి కావాలి. పెన్నును ఉల్టా పెట్టి గోడ మీద రాయండి, ఎన్ని అక్షరాలు రాస్తారు? రెండు అక్షరాలు రాస్తే మూడో అక్షరం రాదు, ఇక కిందికి ఇంకంత కిందికి వస్తుంటుంది, పైకి వెళ్ళదు. భూమి యొక్క ఆకర్షణ ఎట్టు ఉంటుందో అటువైపు ఇంక వస్తూ ఉంటుంది కిందకి, అప్పుడే మనం రాయగలుగుతాం. ఇది వీళ్ళకి పెద్ద సమస్య అయిపోయిందండి. ఏదైనా నోట్ చేసుకోవాలి, ఇమీడియట్గా రీడింగ్స్ ఏమైనా రాసుకోవాలనుకుంటే పెన్నులు సరిగా రాయవు. రష్యా వాళ్ళు చాలా తెలివితేటలు చూపించి ఏం చేశారంటే, లేదు దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టేసి ఒక పెన్ను తయారు చేశారు. అది భూమి యొక్క ఆకర్షణ శక్తి లేకపోయినా రాయగలుగుతుందట. ఓ గొప్పగా ప్రపంచంలో మేము గొప్ప సాధించామని ప్రపంచం అంతా చెప్పుకున్నారు. మేము కొత్త పెన్ను కనిపెట్టాము, దానికి ఎంతో విలువను పెట్టాము, మేము కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాం అని చాలా గర్విస్తూ ఉన్నారట. నెక్స్ట్ టైం అమెరికా వాళ్ళు ఒక స్పేస్ షటిల్ వేసుకొని వాళ్ళు ఆకాశ మండలానికి వెళ్ళారు. వారు పరిశోధన చేసేటప్పుడు వాళ్ళు ఒక పెన్సిల్ తీసుకెళ్లారు. పెన్సిల్కి గ్రావిటేషనల్ ఫోర్స్ అక్కర్లేదు, పెన్సిల్ ఏ మూలకు పెట్టినా రాస్తుంది. వాళ్ళు కోట్ల డాలర్లు పెట్టి సమస్యను పరిష్కారం చేసుకుంటే అమెరికా వాళ్ళు రూపాయి పెట్టి పరిష్కారం చేసుకున్నారు. రష్యా వాళ్ళు దేవుడు లేడని వాదించేవారు, నాస్తికులు. వాళ్ళ జ్ఞానం చూడండి, దేవుడు ఉన్నాడు అని నమ్మేవారి జ్ఞానం చూడండి. ఎంత పెద్ద సమస్యని రూపాయితో పరిష్కారం చేసుకున్నారు, కోట్ల డాలర్లు బుద్ధిహీనంగా ఖర్చు పెట్టారు. దేవుని కలిగిన వారు, దేవుని జ్ఞానం కలిగిన వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ప్రతి సమస్య అది మనుషుల దృష్టికి పెద్దది అనిపించిన సులభమైన పరిష్కారాన్ని దేవుని ద్వారా వాళ్ళు పొందుకోగలుగుతారు. అది సొలొమోను యొక్క జ్ఞానం ద్వారా మనం నేర్చుకోదగిన పాఠాలు. సో సొలొమోను జీవితంలో నుండి మనం నేర్చుకున్న పాఠాలు మన జీవితంలో కన్వయించుకుని మేలు పొందుదాం. దయచేసి అందరం తలవంచి కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన మాటలను ఒక్కసారి హృదయంలో నెమరు వేద్దాం. సొలొమోను దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా బలులు అర్పించాడు. అతడు చేసిన పనిని బట్టి, అతని జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించి పరవశుడై అతనికి ఈవులను అనుగ్రహించడానికి వరం కొరుకునే యొక్క సదావకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు కూడా దేవుడు మనకట్టే భాగ్యాన్ని ఇస్తున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే యాగములను మనం దేవునికి సమర్పించి దేవుని యొద్ద నుండి వరములను కోరుకొని దేవుని యొద్ద నుండి జ్ఞానమును, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ దేవుని యొక్క సమృద్ధిని మనం అనుభవిద్దాం. మన జీవితాలని, కుటుంబాలని దేవుని జ్ఞానం చేత కట్టుకుందాం. మన దయచేసి అందరం కూడా లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. విత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపజేయండి. మాకు జ్ఞానం కొదువుగా ఉంది నాయన, నీ గొప్ప జ్ఞానమును మాకు అనుగ్రహించి మా జీవితాన్ని కట్టుకునే కృపను దయచేయండి నాయన. సంఘములో నీ పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి మాకు జ్ఞానం కావాలి. ప్రతి అడుగునైనా నీ వెలుగులో వేయడానికి కృప దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ యొక్క అక్కరను తీర్చండి. మొదట నీ నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ భూ సంబంధమైన ప్రతి అవసరతను తీర్చబడినట్లుగా నీ చేతుల్లోనికి మా జీవితాలను అప్పగించుకునే కృపను దయచేయండి. ప్రతి బిడ్డను క్షేమంగా వారి వారి గృహాలకు పంపండి. ఈ వారమంతా జయ జీవితాన్ని జీవించి తిరిగి వచ్చే ఆదివారం మళ్ళా స్తుతియాగములను నీకు సమర్పించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు నామమునకే జయం. ప్రవేశ రక్తము సంపూర్ణ విజయము, సమాధానము కలుగునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.